నేడు చంద్రబాబు నాయుడు కలిసిన జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరఫున ప్రచారానికి రాలేదు దీంతో ఏపీ ప్రజలందరూ కూడా ఫ్యామిలీస్ మధ్యన విభేదాలున్నాయనుకున్నారు అయితే అప్పట్లో ఈ విషయంపై బాలకృష్ణ గారు కూడా రియాక్ట్ అయ్యారు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ సమావేశం కానున్నారు విజయవాడ తుపాన్ బాధితులకు అందించవలసిన విరాళాన్ని నేరుగా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వనున్నారు ఈ మధ్య కాలంలో వరదల్లో ఉప్పొంగిన విజయవాడ దాదాపు పది రోజుల పాటు విజయవాడ వరద ఉండి ఇబ్బంది పడింది దీంతో విజయవాడ ప్రజలకు చాలా మంది సినీ ప్రముఖులు సాయం చేశారు అలా రామ్ చరణ్ ఎన్టీఆర్ సిద్ధు జనలగడ్డ విశ్వసేన్ చాలా మంది సినీ ప్రముఖులు సాయం చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఆ నేరుగా చంద్రబాబు నాయుడు గారితో సమావేశమై ఇచ్చారు టీడీపీకి ఎన్టీఆర్ కి మధ్యన ఇటీవల కాలంలో ఎన్నికల సమయంలో కూడా చాలా గ్యాప్ వచ్చింది ఎక్కడా మీటింగ్ కాదు కదా ఒక ట్వీట్ కూడా వేయలేదు పార్టీ విషయాలు పక్కన పెడితే ఫ్యామిలీ సమయంలో కూడా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు కలుసుకున్నది చాలా తక్కువ అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ తో చంద్రబాబు నాయుడు గారి సమావేశం చాలా కీలకంగా మారనుంది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీఆర్ గారు అసలు స్పందించలేదు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ పై మాటలు దాడి చేసినప్పుడు కూడా ఎన్టీఆర్ గారు అసలు పట్టించుకోలేదు దీంతో ఏపీ ప్రజల నుంచి ఎన్టీఆర్ చాలా ఎదుర్కొన్నారు ఎన్నికల సమయంలో కూడా ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఏపీ సహా దేశవ్యాప్త ఎన్నికలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఎవరికి మద్దతు ఇవ్వాలనే తన తమ్ముడితో మాట్లాడి ఆ తరువాత నిర్ణయం తీసుకుంటున్న చెప్పుకుంటూ వచ్చారు అది కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది మొన్న బాలకృష్ణ పోగ్రామ్ కూడా పిలుపు లేకపోవడంతో బాలకృష్ణ గారి ప్రోగ్రామ్ కి ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు రాలేదో వీళ్ళ మధ్య విభేదాలున్నాయని అందరికీ క్లారిటీ వచ్చింది బాలకృష్ణ కొడుకు మోక్షజా సినిమాల్లోకి వస్తున్నాడని ప్రకటించాక మోక్షి శుభాకాంక్షలు కూడా చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో సమావేశమై నందించారు